ఫస్ట్ లాంగ్ రైడ్ 2024 లో మనం వెళ్తున్నాం అయోధ్య రామ మందిర్ काय लागलं का रे गाडीला हां ते कळालं मला सागर भाई को ठिकाना चाहिए ना कहां पे कोपर गाव में ओ उज्जैन 9 गंटल बाट उंदी इंका गुड मॉर्निंग फ्रॉम पुणे एंड वेलकम बैक टू न्यू सेशन न्यू व्लॉग एंड न्यू जर्नी ఈ రైడ్ లో మనం వెళ్తున్నాము అయోధ్య ధామ యాత్ర ఫస్ట్ లాంగ్ రైడ్ 2024 లో మనం వెళ్తున్నాం అయోధ్య రామ మందిర్ రామలల ప్రాంత ప్రతిష్టాపన జరిగింది సో ఆ టెంపుల్ కి మనం వెళ్తున్నాం ఆ గుడికి మనం వెళ్తున్నాం సో అయోధ్యలో ఉన్న దర్శనం గురించి ఆడ స్టే వెళ్ళేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా చెకింగ్ ఏమైనా అవి మొత్తం చూపిస్తాను ఈ సిరీస్ లో మొత్తం సో కలుదాం మనం డైరెక్ట్ బైక్ కాడ యాక్చువల్లీ బైక్ పూజలు చేసి తిరిగి వెళ్ళాలి సో నాతో పాటు గిరీష్ యువరాజ్ ఇద్దరు వస్తున్నారు సో నేను ఇంకా నా పిలియన్ గిరీష్ అండ్ యువరాజ్ తీసుకున్నారు RR 310 సో ముగ్గురం వెళ్తున్నాము సో ఈ నుంచి అప్రాక్సిమేట్లీ 1500 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది పూణే నుంచి అండ్ ఈ జర్నీ నేను స్టార్ట్ చేస్తున్నా పూణే నా హోమ్ టౌన్ నుంచి యాక్చువల్లీ నేను అనుకున్నా ఊరికి వెళ్దాం ఊరు నుంచి నేను మా ఊరు నుంచి పాతాషేడ్ మహబూబ్ నగర్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నా బట్ అది కుదరలేదు బిజినెస్ వల్ల టైం దొరకలేదు ఈ నుంచి డైరెక్ట్ పూణే నుంచి స్టార్ట్ చేస్తున్నా సడన్ ప్లాన్ ఏం లేదు నేను జస్ట్ లాస్ట్ 2 ఇయర్ నుంచి నేను అనుకున్నా రామ్ మందిర్ ఇనాగ్రేషన్ రామ్ మందిర్ గురించి సుప్రీంకోర్టులో హైకోర్టులో జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత నేను ఆ రోజు నేను డిసైడ్ చేసిన కంపల్సరీ రామ్ మందిర్కి వెళ్ళాలి దర్శనం తీసుకురావాలి ఏ రోజు ఓపెనింగ్ అవుతుంది 22కే వెళ్దాం అనుకున్నా బట్ 22 నుంచి 23 వరకు ఎంట్రీ అలా ఎక్కువనే తో అందుకే కొంచెం టైం తీసుకొని ఒక వారం రోజు టైం తీసుకొని రైడ్ స్టార్ట్ చేస్తున్నా ఈరోజు డేట్ ఉంది 27 జనవరి సో అప్రాక్సిమేట్లీ 2 రోజులు పడతాం మాకు ముట్టా రీచ్ కావడానికి సో చూద్దాం నెక్స్ట్ జర్నీ ఎలా ఉంటుందో 2 రోజులు పడుతుందో 3 రోజులు పడుతుందో తెలీదు అన్ఎక్స్పెక్టెడ్ तो कल तो मन डायरेक्ट गियर्स वेसको बाइक जय श्री राम चलो घात लेगा चलो जय श्री राम फोन कर दो दाऊ का चलो चला चलो दाऊ का सैंडी चले चलो शॉप का कौन जब तो मेरा जाओ क्या किधर गए फोन करता मैं జర్నీ స్టార్ట్ మార్నింగ్ టైం 10 ఎగ్జాక్ట్ 10 అయింది ఈరోజు స్టాప్ వచ్చేసి ఉజ్జయిన్ బట్ ఉజ్జయిన్ పాసిబుల్ కాదు మాకు ఈరోజు 1 డేలో స్టేజ్ చేయడానికి ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్ ఉంది అండ్ రైడ్ స్టార్ట్ చేసిందే లేట్ చాలా టైం 10 అవుతుంది ఇప్పుడు 14 అవర్స్ జర్నీ ఉంది ట్రిప్ రెఫరెన్స్ రీసెట్ ట్రిప్ ట్రిప్ 1 కన్ఫర్మ్ రీసెట్ ట్రిప్ కన్ఫర్మ్ ట్రిప్ 0 1024 కిలోమీటర్ సిటీ కొంచెం క్రాస్ చేశాను ఇప్పుడున్న మనం బాగోలీలో బాగోలీ నుంచి మనం వయా షిర్డి అహ్మద్ నగర్ ధుడే మన్మాడ్ మాలే ఈ రూట్ మనది ఇప్పుడు మనం తీసుకున్నాం ఉజ్జయిన్ కోసం అసలు బర్ల చలో 13.13 లీటర్ బరాబర్ 4 లీటర్ హోతుంది 13 లీటర్ యాక్చువల్లీ కోపర్గావ్ వెళ్తున్నాం ఇప్పుడు మేము కోపర్గావ్ ఎందుకంటే ఈ యువరాజ్ వాళ్ళ ఇంటికి ఈ యువరాజ్ జస్ట్ సడన్ ప్లాన్ చేశాడు వయా షిర్డి వెళ్తాం కదా షిర్డి కోపర్గావ్ ఎవలో వెళ్తున్నాం కోపర్గావ్ వయా కోపర్గావ్ వెళ్తున్నాము
तो युवराज वाल इंटी आड़ मध्यान भोजन आने मल्ल स्टार्ट रईट अप्राक्सीमेटली इंका टाइम चूपी 2 hours 42 minutes 3 hours पड़ता है युवराज वाल इंटर मुटाले टाइम अंदे 24 निमशाल इप्ड वरक मैं एन किमीटर ड्रैव चसा 79 किलोमीटर जस्ट उसे लेट आई इंका मैं रैनाक्स बैग पटा कदा रैनाक्स बैग लगेज तक अने बैग उ तो दगेज मोतम शिफ्ट पैनियर्स टेटे पेटा अं टेंट पैनल्स तो उन्ना स्लीपिंग बैग्स टेंट पैन कटेसा तो अंदुके अंत टाइम पड़े मध्य 40 to 45 minutes पड़े मोतम लगेज मोतम सेट चेयडा की ऐक्चुअली ना नाइट युवराज लगेज तस्कोचे मोतम सेट अयितने बट कॉलेदु अंड टॉप बॉक्स एंदुकु पेट्टुकोलेदंटे टॉप बॉक्स ओकरु पेट्टुकुंटे मल्ली मन టెంట్ మనం తీసుకోలేము టెంట్ కూడా మనం బ్యాకప్ ప్లాన్ కోసం తీసుకుంటాం టెంట్ బ్యాకప్ ప్లాన్ ఎందుకంటే ఒకవేళ ఆడ రో సినారియోలో టెంట్ రూమ్స్ అవైలబుల్ లేకపోతే హోమ్ స్టే అవైలబుల్ లేకపోతే ధర్మశాల ఫుల్ అయితే మనకు ఆడ స్టే చేయడానికి అది ఒక ఆప్షన్ కావాలి కదా సో అందుకే టెంట్ మనం క్యారీ చేస్తున్నాము అండ్ ప్రతి రైడ్లో నేను టెంట్ క్యారీ చేస్తా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఉండాలంటే టెంట్ మనం క్యారీ చేయాలి అది సంగతి అందుకే అంత టైం పడ్డది అండ్ ఇప్పుడు జస్ట్ ఓన్లీ టెంట్ ఒకటే పెట్టాను టాప్ ర్యాక్ మీద టెంట్ అండ్ స్లీపింగ్ బ్యాగ్స్ ఉంది సో లోడ్ కూడా వెయిట్ కూడా తక్కువైంది సో వెయిట్ తక్కువైనందుకు ఇప్పుడు టాప్ ర్యాక్ మీద ఎలాంటి రిస్క్ లేకుండా ఎందుకు ఎందుకంటే లేకపోతే టాప్ ర్యాక్ క్రాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో మైలేజ్ ఇప్పుడు ఇస్తుంది మన బైక్ 29.9 తో ఆల్మోస్ట్ 30 మైలేజ్ వస్తుంది మన బండి టైం అవుతుంది 3:11 ఇంకా భోజనం కొంచెం చేయాలి మధ్యాహ్నం భోజనం చేయలేదు సో యువరాజు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి ఆ నుంచి మళ్ళీ రైడ్ స్టార్ట్ చేయాలి సో ఈరోజు మ్యాక్సిమం ఉజ్జయిని అయితే ఎత్తురాదు అనుకుంటున్నాను షిరిడి వస్తుంది బట్ మేము వచ్చింది అవుట్కట్స్ నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మేము వచ్చాం అవుట్కట్స్ నుంచి వచ్చినందుకు షిరిడి మేము అప్పుడే క్రాస్ చేసేసాం ఇప్పుడు ఉన్నాం మనము కోపర్గావ్ మధ్యప్రదేశ్ హైవే సో కొద్దిసేపటి అంటే ఇంకొక 2 గంటల్లో మనం మధ్యప్రదేశ్లో మనం ఎంటర్ అవుతాం ఈరోజు ఫస్ట్ స్టేట్ మనం క్రాస్ చేస్తాం మన హిమాలయన్ 450 మీద ఓన్లీ హిమాలయన్ మధ్యప్రదేశ్ ఎంటర్ అవుతుంది ఈరోజు భగవంత పరమేశ్వర శ్రీనివాస గోవింద ఆకలి మాత్రం గట్టిగా అవుతుంది ఇంకా 20 మినిట్స్ పడుతుంది మనకు యువరాజ్ వాళ్ళ ఇంటికి రీచ్ కావడానికి లొకేషన్ సెట్ చేసేసాను ఆల్రెడీ నేను గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి ఇంకా మనం అయోధ్య వరకు అయోధ్య నుంచి రిటర్న్ వచ్చే వరకు ఇదే మనకు పని గూగుల్ మ్యాప్ గూగుల్ తల్లి మనకు మొత్తం చూపిస్తారు రూట్ మొత్తం काय लागलं का रे गाडीला हा ते कळालं मला गाडीला काय झालं का असं म्हणतो मी नाही नाही ते जुनं आहे ते हे जुनं आहे काय नाही झालं नाही नाही चल हळू घे तुझी गाडी चलो जस्ट अभी युवराज की बाईक का छोटा सा एक किस्सा हो गया యాక్సిడెంట్ హోతే హోతే బజ్ గయా భయ్ ఇప్పుడు యువరాజ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము టైం అవుతుంది 3:50 భయ్ భూకులకి రే బాబా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా దాని ఎఫెక్ట్ ఉంది లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పటివరకు బ్రేక్ఫాస్ట్ చేసి ఉంటే ఇప్పటివరకు నేను అసలు లంచ్ బ్రేక్ కూడా తీసుకుంటా లేకోండి గిరీష్ భాయ్ చలో జై శ్రీరామ్ సాగర్ పాటిల్ ఇక్కడ తరాయి सागर पाटील तिकडे सागर भाई को दिखाना चाहिए ना कहाँ पे कोपर गाँव में आ रहा है गाड़ी लेके आ रहा है इधर अपनी कार सागर भाई कार उछ रहा ना कैसेगा चलते कार्यकर्ते नाराज झाले भाई पुढे थोडा तू मागा असा फ्रेम मध्ये येणार नाही तू ओके चलो हॅपी जर्नी चलो चला ये तू चलो थँक्यू जय श्रीराम चलो जय श्रीराम चला चलो थैंक यू सो युवराज वाल इंटर इन बैलदेरुत
అన్ఎక్స్పెక్టెడ్ సాగర్ ఇన్ని కలిసాడు మాకు. సాగర్ని కలిసి వెళ్ళడానికి లేట్ చాలా అయింది, టైం అవుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ 6 అవుతుంది, 5:55. ఓ ఉజ్జయిన్ 9 గంటల బాట ఉంది ఇంకా. ఆల్ ఫోటో అండ్ ఇన్స్టాగ్రామ్ కోసం స్టోరీ దిసేమ్. చలో ఉజ్జయిన్ మహాకాల్, జయ మహాకాల్. ఓకే కాఫీ బ్రేక్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎవలా అయినా ఎవలా అయ్యే చలో. జయ శ్రీరామ్, జయ మహాకాల్. ఆహా ఫాగ్లెట్ కేక అద్భుతం, మొత్తం కనిపిస్తుంది రోడ్డు మొత్తం. బట్ ఈ లైట్ ఉన్న కూడా తక్కువనే అనిపిస్తుంది, రైడర్స్కి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంత ఫాగ్ లైట్ చాలా అంటే చాలా తక్కువ అనిపిస్తుంది. తో ఈ నుంచి మాలేగావ్, మాలేగావ్ నుంచి ధూడే, అండ్ ధూడే క్రాస్ అయిన తర్వాత ఎంపీలో మనం ఎంటర్ అవుతాం. మ్యాక్సిమం 9 o'clock వరకు ఎంపీలో మనం ఎంటర్ అవుతాం ఈరోజు, ఎందుకంటే ఇలా ట్రాఫిక్ ఇంకా స్టార్ట్ అవుతాయి మనకు. ఈ ట్రాఫిక్లోనే మనకు కుద్దాం. ఓ ముందర డీజే భారత్ నడుస్తుంది. ఎవరు పెళ్ళి ఉందిరా బాబు, పెళ్ళియా లేకపోతే మన శ్రీరామ్ జన్మోత్సవం గురించి. యాక్చువల్లీ రూమ్కి వచ్చేసాం, స్టాప్ కూడా తీసుకున్నాం మీన్, ఎందుకంటే చాలా లేట్ అయింది. నైట్ ట్రావెల్ వద్దాం అనుకున్నాను నేను పర్సనలీ, అండ్ గిరీష్ ఎదుగున్న బాగాలేదు అందుకే స్టాప్ చేశాను. రూమ్లో జస్ట్ లగేజ్ పెట్టాం అండ్ కిందికి వెళ్తున్నాం ఇప్పుడు తినడానికి. ఈరోజు 270 కిలోమీటర్స్ జస్ట్ డ్రైవ్ చేశాం. ఇది ఒక ఇంత అన్ఎక్స్పెక్టెడ్, ఇది ఈరోజు నేను ఇంత ట్రావెల్ చేశాను అనుకోండి. ఫస్ట్ డే మిగతా రైడర్, అంటే బాకీ రైడర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ డే లాంగ్ స్ట్రైడ్ చేసి 1800 కిలోమీటర్స్ చేస్తారు, బట్ మేము జస్ట్ సింగిల్ డేలో 300-270 కిలోమీటర్ రైడ్ చేశాం. రామ్ మందిరికి వెళ్తున్నాం కదా, అందుకే మంచిగా వెళ్ళి రండి, క్షేమంగా వెళ్ళి లాభంగాతో రండి మాట చెప్పి మాకు పంపించింది. తో అందుకే అక్కడ లేట్ అయింది, అండ్ వాళ్ళ అమ్మతోన వాళ్ళ తాతతోన మాట్లాడేసరికి లేట్ అయింది. అండ్ మళ్ళీ సాగర్ కూడా వచ్చాడు, తో అందుకే అక్కడ అంతగానం టైం స్పెండ్ చేశాం. లేట్ కూడా దానివల్ల అయింది, బట్ నో ఇష్యూ. వెళ్తూ మెమరీస్ కలెక్ట్ చేస్తూ వెళ్తున్నాం మేము. వెళ్ళేదే ఫస్ట్ టైం నేను అయోధ్యకి, అందుట్లో మనం పెద్దోళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్తే మంచిగా ఉంటుంది. ఇంటికాడ నుంచి రైడ్ స్టార్ట్ చేసాడు, మా అమ్మకు కూడా ముఖ్యంగా మా నాయన కూడా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్ చేసి చెప్పాను అయోధ్యకి వెళ్తున్నాను. తో వాళ్ళు కూడా మంచిగా వెళ్ళు, జాగ్రత్త వెళ్ళని చెప్పారు. తో అది ఒక బెస్ట్ మూమెంట్ నా లైఫ్లో, నేను అయోధ్య వెళ్తున్నాను. అండ్ ఈ బ్లాగ్ డీటెయిల్స్ అది మొత్తం మీతో నేను షేర్ చేస్తాను, ఎలా వెళ్తున్నా ఏంది కథ అని. బట్ ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ ఇది జరిగింది, బట్ నో ఇష్యూ. రేపు మనం లాంగ్ స్టే చేద్దాం, లాంగ్ రైడ్ చేద్దాం. రేపు ఆల్మోస్ట్ 1000 కిలోమీటర్ వరకు కవర్ చేద్దాం నేను అనుకుంటున్నా పర్సనలీ. అందుకే టైం ఎప్పుడు అవుతుంది 9:36. సో పడుకొని రేపు మార్నింగ్ లేవాలి. సో కిందికి వెళ్ళి భోజనం చేద్దాం, భోజనం చేసి ఇంకా ఈ బ్లాగ్ ఫినిష్ చేస్తాం మీకు వచ్చిన తర్వాత. సో ఈ విషయం ఉంది ఈ బ్లాగ్లో, అయోధ్య ధామ్ యాత్ర 2024 అండ్ జనవరి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ये कोई होटल का मेन्यू नहीं है, ये हमारा मेन्यू है. भूख इतनी लगी है, पहले तो सोचा था कि कुछ खाएंगे नहीं. ओनली रेटो, अभी रेटो 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 रेटो. अरे ये करोगे आप? ओ आगे ना ब्रास कर ले गला को ब्रास. अरे खा खा ले, खा ले भाई, खा ले खा ले खा ले खा ले खा ले खा ले भाई. ये चिल्ली चिल्ली पनीर चिल्ली बहुत गर्म है, प्योर वेजिटेरियन हो जाएंगे. जब बहुत हो कन्फ्यूजन तब जीरा राइस और दाल तड़का मंगाओ, कहानी होती है ख़त्म. जीरा राइस एंड दाल तड़का. थोड़ा डाल रहे बस, थैंक यू. बस 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 हो गया, बस हो गया, थोड़ा बोल दिया.